అమెరికాలో రేవంత్ రెడ్డి పెట్టుబడుల వేట, ప్రపంచంతో పోటీ పడుతున్నామన్న సీఎం రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఎన్ఆర్ఐలకు పిలుపు. కలెక్టర్లు ఎస్పీలతో రెడ్డి చంద్రబాబు సమావేశం. విజన్ ఆంధ్ర దార్శనిక పత్రంపై ప్రజెంటేషన్. శాంతి భద్రతలు, గంజాయి కట్టడిపై చర్చ. తెలంగాణలో నేటి నుంచి స్వచ్ఛధనం పచ్చదనం, 5 రోజులు స్పెషల్ డ్రైవ్, సమస్యల పరిష్కారమే లక్ష్యం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కారు బీభత్సం, డివైడర్ ని ఢీకొన్న వాహనం, తప్పిన ప్రాణ నష్టం. చీకట్లో మగ్గిపోతున్న చార్మినార్, రహదారుల్లో వెలగని లైట్లు, ఇబ్బందులు పడుతున్న పర్యాటకులు. నేడు ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు, కవితను కలవనున్న బీఆర్ఎస్ నేతలు. బెయిల్ పై న్యాయవాదులతో నిన్న చర్చలు. చాతర్ఘాట్ బ్రిడ్జ్ కి ముప్పు, దెబ్బతిన్న రిటైనింగ్ వాల్, వాహనాలు అదుపు తప్పితే అంత్య సంగతులు. నాగార్జున సాగర్ కు వరద, 575 అడుగులకు చేరిన నీటి మట్టం, ఇవాళ గేట్లు ఎత్తనున్న అధికారులు. కోర్బా ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదంపై విచారణ, చెన్నై, లక్నో నుంచి నిపుణుల బృందాలు, కొనసాగుతోన్న ఫోరెన్సిక్ దర్యాప్తు. ఎంట్లవెల్లి కస్తూర్బాలో ఫుడ్ పాయిజనింగ్, 20 మందికి పైగా బాలికలకు అస్వస్థత, కొల్లాపూర్ ఆసుపత్రిలో జూపల్లి పరామర్శ. రౌడీ షీటర్ హత్య కేసులో వీడిన మిస్టరీ, 2 రోజుల్లో తేల్చేసిన నంద్యాల పోలీసులు, 7 గురి అరెస్ట్, ఆయుధాలు స్వాధీనం. ఖమ్మం జిల్లా పెద్దరాంపురంలో బ్యానర్లు, బీజేపీ విధానాలు వ్యతిరేకించాలంటూ రాతలు, మావోయిస్టుల పోస్టర్లతో కలకలం. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు కేంద్రం సన్నాహాలు, కేబినెట్ భేటీలో ప్రతిపాదన, ఆస్తులు లాక్కునే కుట్ర జరుగుతోందన్న ఓవైసీ. హిమాచల్లో వరద బీభత్సం, కొట్టుకుపోయిన 2 బ్రిడ్జ్లు, విరిగిపడ్డ కొండ చర్యలు. ఆలయ ఉత్సవాల సందర్భంలో విషాదం, గోడ కూలి 9 మంది చిన్నారులు బలి, మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఘటన. రెండో వన్డేలోనూ తడబడ్డ భారత్, 32 పరుగుల తేడాతో శ్రీలంక విజయం. ఆగస్ట్ 7న నిర్ణయాత్మక 3వ వన్డే. ఒలింపిక్స్ లో సెమీస్ కు భారత హాకీ జట్టు, బ్రిటన్ పై 4-2 తేడాతో గెలుపు, రాణించిన గోల్ కీపర్ శ్రీజేష్. ఒలింపిక్స్ 100 మీటర్ల విజేత నోవా లైల్స్, 9.79 సెకండ్లలో ముగిసిన రేస్, పతకాన్ని ముద్దాడిన యుఎస్ స్ప్రింటర్. ఒలింపిక్స్ కళ నెరవేర్చుకున్న జోకోవిచ్, ఫైనల్లో ఆల్క్రోస్ పై అద్భుత విజయం, 7-6, 7-6తో గెలిచిన సెర్బియా యోధుడు.